టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విద్యుత్ మంటలు రోజు రోజుకు రాజుకుంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని, లేదంటే అబిడ్ సెంటర్లో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు రేవంత్. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ ఉత్తమ్, జానా వంటి నేతలతో చర్చకు సిద్దమని, రేవంత్ వంటి విశ్వసనీయత లేని వారితో చర్చించబోమని స్పష్టం చేసింది. నేను చెప్పిన అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా, నిరూపించలేకపోతే అబిడ్స్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి రహిత పాలనను అందిస్తే, ఇందులో కమిషన్ల కుంభకోణం లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేత విచారణకు ఆదేశిస్తారా లేదా సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు సిబిఐ విచారణకైనా ఆదేశించండి. రండి చర్చకు వస్తే నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీరల్లా, జానా రెడ్డి, జీవన్ రెడ్డి ఓళ్ళని తీసుకొస్తావు తీసుకోని రా అని చెప్పి నేను మొన్న చెప్పిన. తెలంగాణ ప్రజలు అన్నారు గా బుట్ట చోరగంత మీకెందుకు, మీరు చర్చిస్తూ పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్తో చర్చించండి అన్నారు. నేను అది నిన్న కూడా చెప్పిన. దానికి ఏదో సుమన్ వారిపోయిండు, సుమన్ వారిపోయేటోడా? ఉస్మానియాలో కుక్కను కొట్టినట్టు కొట్టిరు నన్ను, పారిపోయినా? జైళ్ళలో లేచిరు, చెంచల్గూడ లేస్తే ఒక టర్మ్ అంటే ఒక 31 రోజుల్లో చెంచల్గూడ జైల్లో 129 కేసులు, ఒక 20 కేసులు మొదలు పెడితే బెయిల్ మీద బయటకు రాగానే మళ్ళా 30 కేసులు. అన్ని కేసులు పెట్టినా వెనుకకోకుండా భయపడకుండా కొట్లాడినటువంటి నేను, ఉద్యమకారుని అయినటువంటి నేను, నువ్వు ఏదో ఇట్లా డబ్బల రాళ్ళే చూపినట్టు నాలుగు బొలబొల లంగబాటలు మాట్లాడిన భయపడుతున్నా అనుకుంటున్నావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి విశ్వసనీయత, కేసీఆర్ గారి విశ్వసనీయత గురించి చర్చించాలంటే ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి నిలబడదాం. ఇవాళ చంద్రశేఖరరావు గారు, నేను ఇద్దరం గన్మెన్ల రక్షణ లేకుండా, పోలీసుల పహారా లేకుండా ఒక గంట సేపు నిలబడదాం. ఈ గంట సేపు నిలబడితే అక్కడ విద్యార్థులు ఎవరు బట్టలు చిరిగేటట్లు కొట్టి ఉస్మానియా యూనివర్సిటీ పొలిమేరులు దాటేటట్టు తరుముతారో వాళ్ళకు విశ్వసనీయత లేనట్టు నేను ఆ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. చంద్రశేఖరరావు గారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఎవరి విశ్వసనీయత ఏందో చూసుకుందామా అంటుండ్రు రేవంత్ రెడ్డి. బిడ్డ నీ విశ్వసనీయత ఏందో, బాలకస్వామి విశ్వసనీయత ఏందో ప్రపంచానికి తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్ననాడు, తెలంగాణ ఉద్యమంలో నన్ను పోలీసులు కొట్టినాడు, తెలంగాణ ఉద్యమంలో నా మీద కేసులు పెట్టినాడు, తెలంగాణ ఉద్యమంలో నన్ను తీసుకుపోయి నెలల తరబడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్ళలో పెట్టినాడు. నువ్వేడేడో అన్నావో నేను చెప్పుడు కాదు, తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు, పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి.